हाय फ्रेंड्स वेलकम टू बालाजी तेलुगु टेलर इवाड़ मन चापिक मैं फ्रेंड्स अंदर उपयोगपड़ी अत वार चा यूजफुल उन्मा मन ला थ्रेड पाइपिंग अने दाने गुरी चा सिंपल चुबन कट्स पेको कट्स पेको मन की गुर्तम एक्की वस्ती अने दाने गुरी क्लत चुबा इपड़ी वीडियो को మొత్తం క్లియర్ గా చూడండి కొత్తవారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకండి అయితే ఇప్పుడు చూడండి నేను ఒక అంగుళం పీస్ తీసుకున్నాను అన్నమాట మెడకు సరిపోను ఒక అంగుళం పీస్ తీసుకున్నాం ఈ సారీలో ఈ కలర్ ఉందన్నమాట రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ ని మనం బ్లౌజ్ గోట్ వేసుకుందాం అన్నమాట థ్రెడ్ పైపింగ్ చాలా సింపుల్ గా చూస్తాం అన్నమాట ఇది కొత్తవారికి మన ఫ్రెండ్స్ అందరికి చాలా ఉపయోగ యూస్ఫుల్ అన్నమాట కొత్తవారికి ఇది ఎలా చేసుకోవాలి చాలా కష్టమేమో అనుకుంటారు కానీ అంత కష్టమేమీ ఉండదండి ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ఫాలో అయితే చాలా సులభంగా ఉంటది ఒకసారి కట్స్ పెట్టుకొని వేసి ఎలా అనే దాని గురించి ఇప్పుడు చూపిస్తాను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి ఇలా ఒక అంగుళం పీస్ తీసుకోండి పీస్ తీసుకొని నేను బ్యాక్ వరకు వేసి చూపిస్తానండి మొత్తం మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయనీకోకుండా చాలా సింపుల్ గా చూస్తాను అన్నమాట చూడండి వీడియో పూర్తిగా అయ్యే వరకు చూడండి అయితే మనం ఈ థ్రెడ్ పైపింగ్ కి సింగిల్ పాదం వాడదామండి సింగిల్ పాదం ఏంటంటే సింగిల్ పాదం వల్ల మనకి చాలా పికప్ గా వస్తుందన్నమాట అంటే డబుల్ పాదం ఈ పాదం మీద చేసుకోవచ్చు కాకపోతే దీనికన్నా కూడా సింగిల్ పాదం చాలా ఈజీ అన్నమాట చాలా ఈజీగా ఉంటది అది కూడా మీకు చాలా క్లుప్తంగా చూపిస్తాను అన్నమాట మీకు ఏది తెలియపోయినా నా కామెంట్ చేయండి ప్రతిదానికి నేను దానికి రిప్లై ఇస్తాను ఇలా సింగిల్ పాదాన్ని సెట్ చేసుకోండి ముందు సింగిల్ పాదాన్ని సెట్ చేసుకుని మనం థ్రెడ్ పైపింగ్ కి థ్రెడ్ తీసుకుందాం ఇలా థ్రెడ్ తీసుకుందాం సన్నని తాడు ఇలా తీసుకోండి ఇలా తీసుకుని ముందు ఏం చేద్దాం అంటే మొత్తం పైపింగ్ అనేది కొడదాం ఫస్ట్ అంటే దీనికి ఏం అటు ఇటు మడిచి కుట్టే పని ఉండదు నేను చాలా సింపుల్ గా చెబుతాను మీకు అర్థమయ్యేలాగా కట్స్ పెట్టుకుంటే చాలా సుఖం అండి ఇది వేసుకోవటం ఎంత ఒక 5 నిమిషాల వీడియోని ఇది ఎక్కువసేపు టైం పెట్టను చాలా సింపుల్ గా చూపిస్తాను అన్నమాట మీకు ఇలా జాయింట్ వచ్చినప్పుడు ఇట్లా పగల కొట్టేసేయండి మధ్యకి పగల కొట్టేస్తే ఏంటంటే మందం అనేది ఒకసారి లేకుండా అటు ఇటు ఉంటుంది కొంచెం మందం తగ్గుద్ది అన్నమాట ఒక పక్కనే ఉంటే జాయింట్ అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇదేంటంటే సింగిల్ పాదం మనం ఎట్లా కుట్టినా కానీ అది ఆల్రెడీ దీన్ని తాడు ఎక్కదు కాబట్టి సైడ్ మనం చాలా సుఖం అన్నమాట ఇట్లా కుట్టుకుంటాం అందుకని చెప్పేసి సింగిల్ పాదం వాడతాం అన్నమాట నేను ఈ పాదం మార్చకుండానే కుట్టి చూపిస్తానండి మీకు రెండు పాదాలు ఉంటాయి అటు కుట్టేది ఇటు కుట్టేది సింగిల్ పాదాలే ఉంటాయి రెండు ఉంటాయి అయితే నేను ఒక పాదం మీదే మీకు చూపిస్తాను అన్నమాట క్లియర్గా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు బ్లౌజ్ను మనం పల్సన్ క్లాత్ అనుకోండి సపోజ్ దానికి కూడా చాలా ఈజీగా ఈ కట్స్ పెట్టుకుని వేసుకోవడం చాలా ఈజీ అన్నమాట అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను నేను బ్లౌజ్ పీస్ మీద వేసుకోండి ఒకవేళ ఇది బాగా పల్స్గా ఉందనుకోండి శారీలో క్లాత్ అనుకోండి సపోజ్ అప్పుడు మనం ఏం చేద్దామంటే లైనింగ్ మీద వేసుకోవచ్చు ముందు లైనింగ్ మీద వేసుకుని దానిపైన పల్సన్ క్లాత్ మీద వేసుకోవటం కూడా సుఖం అన్నమాట ఇది అయితే నేను ఇప్పుడు దీని మీద చూపిస్తున్నానండి ప్రస్తుతం మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేను ప్రతిదీ వివరిస్తాను మీకు క్లియర్గా వివరిస్తాను ఫస్ట్ మనం ఇటు పాదం పెట్టుకుంటే ఈ పాదాన్ని ఇటు పాదం పెట్టుకుని వేసుకోవచ్చండి నేను పాదం మార్చుకోండి ఇదే పాదంతో ఇటు నుండి వేసుకొస్తున్నాను అనమాట ఫస్ట్ మనం ఏంటంటే ఒక పాదం ఖర్చు అంత పెట్టుకోండి అదే మెయింటెనెన్స్ అవ్వండి పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఎక్కడ తక్కువలు రాకుండా క్లియర్గా చూసుకోండి చూడండి నేను వేస్తున్నా ఇప్పుడు ముందు మనం ఏం చేద్దామంటే కట్స్ పెట్టుకుందాం తర్వాత పెట్టుకునే కన్నా ముందు కట్స్ పెట్టేసుకుని తర్వాత పైపింగ్ వేసుకుందాం ఏంటంటే అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట అప్పుడు నేను ఈ పైపింగ్ అనేది కట్స్ పెట్టేస్తున్నా చూడండి ఇలా రెండు లైనింగ్ను ఇది రెండు సమానంగా ఇలా పెట్టేసుకోండి ముందు సమానంగా పెట్టేసుకోండి ఇలా సమానంగా పెట్టేసుకుని మనం ఏం చేద్దామంటే అక్కడ ఒకటి కట్స్ పెట్టేసుకుందాం ఇదిగోండి చూడండి నేను చూపిస్తున్నా ఇలా సన్నగా పెట్టుకోండి పెద్ద పెద్దవి కాకుండా కొద్ది చిన్న చిన్నగా ఇట్లా ఇలా పెట్టేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకుని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీని మీద పైపింగ్ చేద్దాం ఒకవేళ పల్సన్ క్లాత్ అనుకోండి ఆ లైనింగ్ క్లాత్ మీద ఫస్ట్ వేసుకోండి
ఫస్ట్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ తిప్పుకోవచ్చు అన్నమాట. అట్టైనా తిప్పుకోవచ్చు. ఒక పాదం పెట్టుకోండి ఇలా ఖర్చు. మీకు అదే ఖర్చు మెయింటెనెన్స్ చేసుకుంటే ఎలా అండి, ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకోండి. ఈ టర్నింగ్లు వచ్చినప్పుడు మాత్రం మీరు క్లాత్ని ఏమి సాగదీయొద్దండి, సాగనీయకుండా చక్కగా అలా పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుని కుట్టేసుకోండి. ఇలా రౌండ్ తిప్పేసుకోండి చక్కగా నీట్గా. ఎందుకంటే ఇది ఈ ఖర్చు అనేది లోన కనపడదండి, బయట కనపడదు. ఇలా వేసుకోవడం చాలా ఈజీ కూడాను, ఎందుకంటే కట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఎంతలా కుదరని వాళ్ళు కూడా ఈజీగా వస్తాయి అన్నమాట. ఎక్కువ సాగిపోద్దేమో అని చూసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా అన్నమాట. నేను చెప్పేది క్లియర్గా చాలా నిదానంగా చూడండి, చూసి అర్థం చేసుకోండి. మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ప్రతిదీ వివరిస్తానని చెబుతున్నాను. నేను చెబుతూనే ఉన్నానండి, అందరికీ నాకు కామెంట్లు పెడుతున్నారు. పెట్టిన వాళ్ళకు కూడా నేను రిప్లై ఇస్తానే ఉన్నా, ప్రతిదీ కూడా రిప్లై ఇస్తున్నాను అన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఈ కట్స్ అనేవి మనం ఇప్పుడు ఇది బ్లౌజ్ ఇలా తిప్పేసుకున్నాం చూసేది ఎంత నీట్గా వచ్చిందో. ఇది దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ క్లాత్తో సమానంగా కట్ చేసుకున్నాం. లోన లైనింగ్ ఈ రెడ్ క్లాత్ ఉంది కదా, అది ఎగస్ట్రా ఉంది కదా, ఈ ఎగస్ట్రా ఉందని ఇలా కట్ చేసేసుకున్నాం. రెడ్ క్లాత్ని కూడా పెట్టేసుకుందాం. ఇలా అవి ఎక్కడెక్కడ ఉన్నాయి చూసి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి. ఈ మాత్రం డిఫరెంట్ రాకోకుండా చూసుకోవాలి, ఎందుకంటే మనం దీని మీద లైనింగ్ పెట్టినప్పుడు డిఫరెంట్ రాకుండా చూసుకోవాలి, లేదంటే మెలి వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంత క్లియర్గా చెబుతున్నా మీకు. కొత్త వారికి ఇది చాలా ఈజీ అండి పద్ధతి. ఇలా ఏది చూడండి మీరు కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీద లైనింగ్ పెట్టేద్దాం. దీని మీద లైనింగ్ పెట్టేసుకుందాం. ఇలా లైనింగ్ పెట్టుకున్నప్పుడు అండి మనం చూసుకోవాలి ఒకసారి మనం పెట్టిన కాట్లు అనేవి అన్నీ సమానంగా కలుపుతున్నాయా లేదా అనేది ఇట్లా పెట్టుకుని చూసుకోండి. ఇలా ఇలా కాట్లు కలుపుతున్నాయా లేదా చూసుకుని మనం ఇప్పుడు వేసుకుంటామండి. చాలా సింపుల్ ఈజీ అన్నమాట. ఇంకా ఇప్పుడు అదే కాట్లు కలుపుకుంటా రావాలి మనం, ఎగస్ట్రాలు ఏమి లేకుండా ఆ కాట్లు చూసుకుంటా ఎత్తి సాల్ మీరుగా. ఈ పైపింగ్ అంటారా, మీరు ఎట్లా వేసినా కానీ ఎట్టాగు ఇది తాడు ఉంటుంది కాబట్టి మనకి ఇది ఎక్కదు. ఇలా వేసుకుంటా వెళ్దాం చూడండి ఒకసారి, నేను చూపిస్తాను క్లియర్గా. ఈ పైపింగ్ మనం ఎక్కకుండా చూసుకోవచ్చు అండి. తర్వాత ఏంటంటే కాట్లు కట్స్ చూసుకోండి ఒకసారి, ఇలా కరెక్ట్గా ఉండాలి. ఏమైనా సాగుతున్నాయి అనుకోండి, సపోజ్ అడుగు దాన్ని లాక్కుందాం. చూసారుగా చాలా ఈజీ అన్నమాట ఇలా వేసుకోవటం. కట్స్ కలుపుతున్నాయి కదా ఇలా, ఇవి చూసుకోవాలండి మెయిన్. ఈ కట్స్ కనుక కలవపోయిందంటే మాత్రం మనకి సాగుతుంది అని అర్థం అన్నమాట. చూసారుగా ప్రతిదీ కూడా ఇలా నీట్నెస్గా వేసుకోవాలన్నమాట. ఒకవేళ అడుగుది తక్కువ అవుతుంది అనుకోండి, కొంచెం అడుగుదైనా లాక్కోవాలన్నమాట. లాక్కొని ఇలా నీట్గా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి పైపింగ్. ఇప్పుడు చూడండి దీన్ని ఒకసారి మనం ఏం చేద్దామంటే రౌండ్లు కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్స్ పెట్టుకుంటే అంటే రౌండ్ తిరుగుద్ది అన్నమాట, పైపింగ్ అనేది మనకి ఇబ్బంది లేకుండా తిరుగుతుంది అన్నమాట. ఇలా కట్స్ పెట్టేసుకుంటే చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో, క్లియర్గా అసలు ఎక్కడా కూడా ముడత రాదు. ఇలా వేసుకోండి, అందరికీ చాలా సింపుల్ అన్నమాట ఇది. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ తిప్పేసుకుందాం. ఇలా రివర్స్ తిప్పేసుకుని ఒకసారి అడ్డమంటే ఇట్లా గీర వేసుకుందాం నీట్గా. ఇలా ఇది కొత్త వారికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ పద్ధతి, ఎందుకంటే కట్స్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కడా కూడా ఎగస్ట్రాలు తక్కువలు కూడా రావు, కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇట్లా చేసుకోండి. కొత్త వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు పైకి వేస్తున్న చూడండి కుట్టు, ఇది కూడా చక్కగా నీట్నెస్గా వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వేసుకోవాలి. ఇలా చేయి పెట్టి కొంచెం లాక్కోండి, ఇంకా నీట్గా వస్తుంది.
సింపుల్ పద్ధతి అన్నమాట. ఏంటంటే అటు అటు ఇటు కూడా ఖర్చు కనపడదు. మనం మరిసి కుట్టే పని లేదు. ఈ థ్రెడ్ పైపింగ్కి క్లాత్ని మరిసి కుట్టే పని లేదు అనమాట. చాలా ఈజీగా మధ్యలో పెట్టేసి అతికేసుకుంటాం అన్నమాట. ఇది ఇప్పుడు చూసారుగా పైపింగ్ ఎంత నీట్గా ఉందో, క్లియర్గా వచ్చింది. ఇలా చేసుకోండి. కొత్త వారికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.